మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినా అలాగే మనం రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా సూపర్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. బట్ కొన్నిసార్లు కొంతమంది అన్నోయింగ్ రిలేటివ్స్తో మనం మాట్లాడాల్సి వస్తే చాలా నిజీగా ఫీల్ అవుతాం. ఎందుకు మాట్లాడాంరా బాబు అనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ నుండి అవాయిడ్ కావడానికి నేను మీకు 5 సజెషన్స్ ఇస్తాను. గెట్ రెడీ. హలో విత్నీత్ ఫెమిలియా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు చాలా చెప్పాలి, స్ట్రైట్ అవే టాపిక్లోకి డైవ్ ఇన్ చేసేద్దాం. ఫస్ట్గా చెప్పాలి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు కదా. సో అలాంటి వాళ్ళ జోలికి పోకుండా ఉంటేనే చాలా వరకు బెటర్, మీ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. బట్ కొన్ని అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్లో కలవాల్సి వచ్చింది అనుకోండి, ఏం చేయాలో నెక్స్ట్ పాయింట్లో చూద్దాం. సెకండ్గా చెప్పాలంటే మీరు ముందే ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి ఉండటం. ఎలా అంటే చెప్తా వినండి. మోస్ట్ ఆఫ్ ద రిలేటివ్స్ టార్గెట్ చేసే టాపిక్స్ ఏంటి? కెరీర్, పెళ్ళి అండ్ స్టడీ. ఈ మూడింటి విషయాలలో మీరు ముందే ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నారనుకోండి, మీకుండే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది, పిచ్చి పీక్స్ అన్నమాట. థర్డ్ సజెషన్గా నేను చెప్పేది ఏంటంటే, మనం ఎన్ని ఆన్సర్స్ ప్రిపేర్ అయినా అసలు క్వశ్చన్ పేపరే డిఫరెంట్ వచ్చే ఛాన్స్ ఉందండోయ్. కాబట్టి తెలుగు గలవాడు ఏం చేస్తాడు? ఆలోచించి మాట్లాడతాడు. మీరు కూడా ఒక 5 సెకండ్స్ వెయిట్ చేసినా పర్లేదు, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి జాగ్రత్తగా ఆలోచించి సమాధానం ఇవ్వండి. మీరు ఎంత నాగ్గా హ్యాండిల్ చేయాలంటే సిచ్యువేషన్ని, అవతల వాడికి క్వశ్చన్స్ అడగడానికి కూడా అవకాశం ఇవ్వద్దు. నేను చెప్పే ఫోర్త్ సజెషన్ ఏంటంటే, రిలేటివ్స్ మనల్ని ఇబ్బంది పెట్టే క్రమంలో కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి మనకు ఒక లీడ్ పాయింట్ ఇస్తారు. ఆ లీడ్ పాయింట్ మీరు తటక్కు మనం క్యాచ్ చేసేసి వాళ్ళది వాళ్ళకే చెప్పండి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళది వాళ్ళే వింటే వాళ్ళకి ఎంత మండిద్దో. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 5th సజెషన్గా నేను చెప్పేది ఏంటి అంటే, పడే వాళ్ళు ఉన్నంత వరకు అనేవాళ్ళు తయారవుతూనే ఉంటారు. మీకు లాగ ఒకటి కొట్టాలనిపిస్తుంది, బట్ అలా మనం చేయలేం కాబట్టి ప్లజెంట్గా ఒక స్మైల్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోండి. అదే వాళ్ళకి పెద్ద రిప్లై, ఇంకోసారి మీ జోలికి రారు. వీడియోలో చెప్పినవన్నీ 100% వర్కౌట్ అవుతాయి, బట్ మీకు తెలియాలంటే ఏ టైంలో ఏ వెపన్ని యూజ్ చేయాలనేది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని సూపర్ డూపర్ కంటెంట్తో కలుద్దాం. అప్పటి వరకు నా ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో ఏమేం జరుగుతుందో మీకు తెలుస్తుంది. అలాగే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేనే స్వయంగా వచ్చి మీకు అప్డేట్స్ ఇస్తానన్నమాట. నా ఛానల్ ప్లేలిస్ట్లో చాలా ఇన్ఫోటైన్మెంట్ కంటెంట్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, సరదాగా ఒక వాచ్ చేయండి. అలాగే మీరు రిలేషన్షిప్ స్టేటస్లో ఉంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎండ్ కార్డ్స్లో అవైలబుల్గా పెడతాను, ఈ వీడియోని వాచ్ చేయండి. ఇంకేంటి మరి, అంటిల్ నెక్స్ట్ వీడియో, దిస్ ఇస్ ప్రణీత్ సైనింగ్ ఆఫ్. బూమ్.